శ్రీ గణేశాయ నమః శారదా గురుభ్యో నమః ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం ఆంగ్ల తేదీ 21వ తేదీ 2వ నెల 2024 సంవత్సరం బుధవారం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి మధ్యాహ్నం 12:39 వరకు తదుపరి త్రయోదశి పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 3:34 వరకు తదుపరి పుష్యమయ నక్షత్రం ఆయుష్మాన్ యోగం మధ్యాహ్నం 1:19 వరకు తదుపరి సౌభాగ్య యోగం బాలవకరణం మధ్యాహ్నం 12:39 వరకు తదుపరి కౌలవకరణం వర్జ్యం రాత్రి 12:08 నుండి 1:51 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:36 వరకు అమృత ఘడియలు మధ్యాహ్నం 1:02 నుండి 2:43 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుండి 1:30 వరకు యమగండం ఉదయం 7:30 నుండి 9:00 వరకు ఈనాటి విశేషం శ్రీరామచంద్రుడి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం నేడు పునర్వస్ వదితిర్ దేవమాత ఆదిత్య ఏవచ అని అదితి అనేటటువంటి దేవమాత అధిష్టానంగా కలిగినటువంటి ఈ పునర్వసు నక్షత్రంలో కరుణా వరుణాలయుడైనటువంటి రామచంద్రుడి యొక్క ఆవిర్భావం జరిగింది. అందున బుధవారం అనేది రాముడికి ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రాముడి యొక్క జన్మదినం అనేది వారం బుధవారం అని జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం అని మనకి శాస్త్రం ద్వారా అవగతమవుతుంది. ఇటువంటి ఈ రోజున రామరక్షా స్తోత్రము వీలైనన్ని ఎక్కువసార్లు రామనామాన్ని పారాయణ చేయటం రాముడికి ఇతోధికంగా అర్చన చేసి గుడోదకం అనగా బెల్లంతో తయారు చేసినటువంటి పానకాన్ని గనక నివేదన చేసినట్లయితే రామానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఐశ్వర్యం రామ పూజనాత్తని రాముడి యొక్క ఆరాధన చేయటం వల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది అని శాస్త్రవచనం. ఈ బుధవారం పునర్వసు నక్షత్రం కలిసొచ్చినటువంటి ఈ రోజున రామాయణంలో ఉన్నటువంటి రామ జననం లేక పట్టాభిషేక సర్గ పారాయణ చేసినట్లయితే సమస్త ఈప్సితాలు సిద్ధిస్తాయి అని అట్లా అవకాశం లేనటువంటి వాళ్ళు కనీసం రామ జయమంత్రం అనే సుందరకాండలో చెప్పబడుతుంది. అటువంటి రామ జయమంత్రాన్ని గనక పారాయణ చేసినట్లయితే కార్యసిద్ధి కలుగుతుంది. రామ జయమంత్రంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే ఈ స్తోత్ర పారాయణ చేయటం వల్ల ఈ మంత్రపారాయణ చేయటం వల్ల రామానుగ్రహంతో పాటు రామదూత అయినటువంటి హనుమంతుడి యొక్క దివ్య కృప వలన సమస్త కార్యసిద్ధి కూడా కలుగుతుంది అని వాల్మీకి మహర్షి చెప్పినటువంటి వచనం ఇది. కనుక అటువంటి ఈ రోజున రామస్తోత్ర పారాయణ చేసి ఎక్కడైతే రామస్తోత్ర పారాయణ చేస్తామో అక్కడ హనుమంతుడి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుంది. కనుక అటువంటి రామ ఆంజనేయుడి యొక్క దివ్య కృపకు అందరూ పాత్రులవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్కు ప్రయాణం విశేషంగా లభిస్తుందో ఏ దైవ దర్శనం ద్వారా శుభ ఫలితాలని పొందగలుగుతారో ఏ రంగు వస్త్రాలని ధరించినట్లయితే వ్యతిరేక ఫలితాలు ఉండనే ఉండవో ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమిస్తుందో ఆ విశేషాలని కూడా తెలుసుకోగలుగుతారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి బుధవారం. నక్షత్రం పునర్వసు. ఈరోజు ప్రత్యేకత సమ్మక్క సరళమ్మ జాతర ప్రారంభం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో గురువు, మిథునంలో చంద్రుడు, కన్యలో కేతువు, మకరంలో కుజ శుక్రులు, కుంభంలో శని రవి బుధులు, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజున మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజు, జాగ్రత్తల్ని పాటించవలసినటువంటి రోజు కూడా. ఇల్లు కానీ కడుతూ ఉన్నట్లయితే తాత్కాలికంగా గృహ ప్రతిష్టంభన జరిగే అవకాశం ఉంది. అంచేత ముందుకు ముందే ఇంటి నిర్మాణ విధానం ఆగిపోకుండా ఉండేలా ప్రయత్నాలన్నింటినీ తీసుకోవాలి.
తగినటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి. అనుకున్నటువంటి రుణం లభిస్తుంది అనే గట్టి నమ్మకంతో ఉన్న తాత్కాలికంగా రుణం లభించకపోవచ్చు. అనుకున్నటువంటి శుభకార్యానికో మరి దేనికో సహాయంగా వస్తామన్నటువంటి వారు ఎవరూ కూడా ఏవేవో కారణాలు చెప్పి వ్యతిరేక భావంతో కాకపోయినప్పటికీ కూడా రాకపోవచ్చు, అనుకూలించకపోవచ్చు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు వినాయకుడిని కానీ ఆరాధిస్తూ ఉన్నట్లయితే విఘ్నాలు తొలగిపోయి శుభాలు ప్రాప్తిస్తాయి. మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు. మేషరాశి వారి అదృష్ట సంఖ్య 7 నిటికి. మేషరాశి వారికి ఈ రోజున తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పిల్లలు పిలిచారనేటటువంటి అభిప్రాయంతో విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన తల్లిదండ్రులకి బలపడుతుంది. దాదాపు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా బలంగా ఉంటారు. ఈ వృత్త సమయంలో అనారోగ్య సమయంలో ఎవ్వరికీ ఏమీ ఇవ్వకూడదనే గట్టి నిర్ణయంతో ఉంటారు. ముఖ్యంగా తాము ఉండేటటువంటి ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న వారందరితోటి కూడా సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునేటటువంటి కారణంగా అందరూ వీరికి సహకరిస్తూనే ఉంటారు తప్ప ఏ విధమైన ప్రతికూలత ఉండనే ఉండదు. ఉండేది బంధుమిత్రుల మధ్య, లేకపోయినప్పటికీ కూడా బంధుమిత్రుల కంటి ఆదరభావాన్ని కలిగి ఉంటారు. వృషభ రాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉన్నట్లయితే శత్రుదోషం పూర్తిగా తొలగి అనుకూలించే అవకాశం గోచరిస్తుంది. వృషభ రాశి వారికి కలిసి వచ్చే రంగు నలుపు నేటికి. వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ధైర్యంతో ఉన్నట్లుగా కనిపించినా లోపల మాత్రం అభద్రతాభావంతోనే ఉంటారు. ఏం జరుగుతుందో అనేటటువంటి వ్యతిరేక ఆలోచనతోనే ఉంటారు. ఉద్యోగం చాలా చాలా శ్రద్ధగా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పై అధికారుల ఒత్తిడి లేకపోయినప్పటికీ కూడా తమకు తామే ఒత్తిడిని తెచ్చుకోవలసిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగంలో అయినా కుటుంబ పరిపాలన కోసమని ఉద్యోగాన్ని తప్పనిసరిగా చేయవలసి వచ్చి తీరుతుంది. బదిలీ కోసం చేసిన ప్రయత్నం ఏ ఒక్కటి కూడా ఫలించదు కాబట్టి మరింతగా శ్రమపడక తప్పదు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేవారు మరో వ్యాపారాన్ని కూడా ప్రారంభించాలని అనుకుంటారు, కానీ అది ఆలోచనలకి మాత్రమే పరిమితం అవుతుంది తప్ప అమలుకి ఏమాత్రమూ నోచునే అవకాశం ప్రస్తుతానికి లేనే లేదు. మిథున రాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం దక్షిణామూర్తి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే కలిగేటటువంటి చక్కని ఉపాయానికి సంబంధించిన ఆలోచన కారణంగా పనులు ఆటంకాలు లేకుండా సాగుతాయి. మిథున రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి నీలం. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 1. మిథున రాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని విధాల నుంచి ఒత్తిడి బాగా ఎక్కువయ్యే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. ఉన్నటువంటి సంతానం విదేశాలకు వెళ్ళిపోయే కారణంగా విదేశాల నుండి ఏ విధమైనటువంటి ఆర్థికమైన సహకారము వీరికి లేనటువంటి కారణంగా మానసికమైనటువంటి ఒత్తిడితో ఉంటారు. వీరు ఎప్పుడో చేసినటువంటి ఉద్యోగానికి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేటు రంగ వ్యక్తుల నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ రావాల్సినటువంటివి తాత్కాలికంగా ఆగిపోయే కారణంగా ఆర్థికమైనటువంటి ఇబ్బందికి గురై కనిపిస్తూ ఉంటారు. ఇంతకుముందు తీసుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ నుండి తీసుకున్న రుణం ఏదైతే ఉందో ఆ రుణానికి సంబంధించినటువంటి వడ్డీని తీర్చవలసిందిగా నోటీసులు వస్తుండే కారణంగా తాత్కాలికమైనటువంటి మానసిక అశాంతతతో ఉండొచ్చు ఈ రాశివారు. ఈ రోజున కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం వినాయకుడు. బుధవారం సందర్భంగా వినాయకుని ఆరాధన కానీ చేసినట్లయితే ప్రతి విషయంలోనూ అనుకూలింపజేస్తాడు, అనుకూలిస్తాడు ఆయన. కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు. కర్కాటక రాశి వారికి అదృష్ట సంఖ్య 2 ఈ రోజున. కర్కాటక రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ కూడా చాలా ధైర్యంగా ఉంటారు. అంతటి శక్తి లేకపోయినప్పటికీ కూడా ఎక్కడా కూడా
మానసికంగా అభద్రతా భావం కానీ పరాజయ భావం కానీ ఉండనే ఉండదు. పితృపితరార్జితమైనటువంటి ఆ ఇంటిని కానీ స్థలాన్ని కానీ పొలాన్ని కానీ అమ్మాలనే ఆలోచనకు వస్తారు. సోదర భావంతో అలాగే అప్పచెల్లెళ్లతో ఈ విషయం గురించిన చర్చను చేసి ఏమైనా సరే ఒప్పించడం కోసమని తీవ్ర ప్రయత్నాలను చేస్తారు. మధ్యవర్తులు రానంత కాలము వీరి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయనే యథార్థాన్ని మర్చిపోకూడదు. ధార్మికమైనటువంటి భావంతో ఏవైనా సత్రాలు మఠాలు వంటివి కానీ నడుపుతూ ఉన్నట్లయితే లెక్కల్ని సక్రమంగా రాసి తీరాలి. లేని పక్షంలో తప్పక అపకీర్తి పాలవడం కాకడమే కాకుండా ఆ సంపూర్ణమైనటువంటి పితృపితరార్జితమైనటువంటి ఆ మఠాలు సత్రాలు కూడా అన్యాక్రాంతమయ్యేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని మర్చిపోనేకూడదు. సింహరాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం సూర్యుడు. సూర్యుడిని ఆరాధిస్తూ ఉన్నట్లయితే శారీరకమైనటువంటి అనారోగ్యం తొలగి ప్రతి విషయంలోనూ ధైర్యం కలుగుతుంది, చేయగలవనేటువంటి నమ్మకం కూడా స్థిరంగా ఏర్పడుతుంది. సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు. సింహరాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 4. సింహరాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైన స్వస్థతతో ఉంటారు. వృత్తులు అనారోగ్యవంతులు అయినటువంటి వారికి ఆరోగ్యపరమైన సమస్యలు ఏమాత్రము ఉండనే ఉండవు. మిత్రుల్ని బంధువుల్ని ఆత్మీయుల్ని కలుసుకోవడం కోసం ప్రత్యేకమైన జైత్రయాత్ర చేసినట్లుగా చేసే అవకాశం గోచరిస్తుంది. తీర్థయాత్రలకు వెళ్ళాలని, పుణ్యనదీ స్నానాలని చేయాలని, సూర్య ఆరాధన పరమైనటువంటి అన్నిటినీ చేయాలని, ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టడానికి దాదాపు సిద్ధపడి కనిపిస్తారు. ముఖ్యంగా దూర ప్రయాణాలను చేసినటువంటి సందర్భంలో బాల్యమిత్రుల్ని అలాగే పూర్వ పరిచయం బాగా ఉన్నటువంటి బంధువుల్ని కలుసుకుంటారు. తాము చదువుకున్నటువంటి ప్రదేశాలని, చదువుకున్నటువంటి పాఠశాలల్ని, కళాశాలల్ని, విశ్వవిద్యాలయాల్ని దర్శిస్తూ చక్కని వినోద విహార యాత్రని చేసే అవకాశం ఈ రాశి వారికి ఈ రోజున కనిపిస్తోంది. కన్యారాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం దక్షిణామూర్తి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉన్నట్లయితే ప్రతి విషయంలోనూ కొత్తమైనటువంటి అనుకూల ఆలోచనలు కలిగి కార్యాలని సఫలమయ్యే అవకాశం ఉంటుంది. కన్యారాశి వారికి అనుకూలించే రంగు నేటికి తెలుపు. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 8. కన్యారాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రోజున తులరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం అంతా ఒకటే ప్రత్యర్థిని ఎదుర్కోవడం కోసమని అనేకమైన అస్త్రాలతో సిద్ధమై వస్తారు. ఇంతకుముందు అపరిష్కృతంగా ఉన్నటువంటి న్యాయస్థానపు తీర్పుకి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఏమాత్రపు రాజీ పడే ఆలోచనే ఉండకుండా ఉంటారు. తాము వాదించేది మాత్రమే సక్రమమైనటువంటి ఆలోచనకి వస్తారు. ముఖ్యంగా విషయాన్ని పరిష్కరించుకోవాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. వ్యవసాయ భూముల విషయంలో, ఇంటి విషయంలో, ఇంకా అమ్మదలిచినటువంటి ఆస్తుల విషయంలో కూడా వారి మాట తప్పక నెగ్గేటటువంటి అవకాశం ఉందనే యథార్థాన్ని మర్చిపోకూడదు. రాజీ పడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. అయితే విషయాన్ని తెగతెంపులు చేసుకోవాలనే విషయంలో మాత్రం ఏమాత్రము వెనుకాడకపోవడం చాలా మంచిది. తులారాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం సరస్వతీదేవి. సరస్వతీదేవిని ఆరాధిస్తూ ఉన్నట్లయితే ప్రతి విషయంలోనూ కూడా అనుకూలించేటటువంటి ఉపాయాన్ని ఆ తల్లి ఇయ్యగలుగుతుంది. తులారాశి వారికి కలిసి వచ్చే రంగు నలుపు. తులారాశి వారి అదృష్ట సంఖ్య 7. ఈ రోజున తులారాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం ఈ రోజున అనుకూలం. ఈనాడు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఆనందంతో ఉంటారు. కానీ మానసికమైనటువంటి అధైర్యం లోపల గోచరిస్తూ ఉంటుంది. తాము చేస్తున్నది సక్రమమైన పనా కాదా అనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతారు. దాదాపుగా ప్రత్యేకంగా తమ దగ్గర ఉన్నటువంటి సొమ్ముని న్యాయస్థానంలో ఉన్నటువంటి చిన్నవైన సమస్యల కారణంగా, అది పెద్దదైనటువంటి కారణంగా, ఆ పెద్ద కారణానికి సొమ్ముని ఖర్చు పెట్టవలసి రావచ్చు. ధైర్యంగా ఆ విషయాన్ని పరిష్కరించేసుకోవడం మంచిది తప్ప దాన్ని పేరబెట్టుకోవడం ఏమాత్రం మంచిది కానీ కాదు.
ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఉద్యోగానికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తల్ని తీసుకుని సక్రమంగా సకాలంలో పనిచేస్తున్నప్పటికీ కూడా పై అధికారులకు ఏమాత్రం సంతృప్తి భావము లేనటువంటి కారణంగా వీరిని బదిలీకి సిఫార్సు చేయవచ్చు. బదిలీకి సిఫార్సు అయినప్పటికీ కూడా ధైర్యంగా నిలబడడం మంచిది తప్ప బదిలీని ఆపవలసిందిగా ప్రార్థించడం మంచిది కాదు. ప్రార్థించినా ప్రయోజనం ఉండకపోవచ్చు. వృశ్చిక రాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉన్నట్లయితే ధన ఆదాయ విధానంతో పాటు విఘ్నాలు జరిగే అవకాశం కూడా ఉంది. వృశ్చిక రాశి వారికి పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి పసుపచ్చన. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ధైర్యం మరింతగా ఉంటుంది స్త్రీలలో. తాము అనుకున్నటువంటి మాట నెగ్గి తీరాలనే పట్టుదలతోనే ఉంటారు తప్ప మరొకటి కాదు. అనుకోకుండా తాము దరఖాస్తు చేయనప్పటికీ కూడా ఎప్పుడో దరఖాస్తు చేసిన ఆ ప్రయత్నం నేటికి ఫలించే కారణంగా ఉద్యోగం లభించి తీరుతుంది. ఆ లభించినటువంటి ఉద్యోగం దూర ప్రాంతంలో ఉన్నా సరే వెళ్ళి చేరడం మాత్రమే మంచిదనే యథార్థాన్ని మర్చిపోకూడదు. సంతానం విద్యార్థి దశలో ఉన్నటువంటి కారణంగా తండ్రి దగ్గర విడవాలి అంటే తన భర్త దగ్గర విడవాలనే ఆలోచన ఉన్నా అటు తల్లిదండ్రులు ఇద్దరు ఇష్టపడనటువంటి కారణంగా తప్పనిసరిగా సంతానాన్ని తామే తీసుకువెళ్ళవలసిన పరిస్థితి రావచ్చు. ధనురాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం లక్ష్మీనారాయణులు. లక్ష్మీనారాయణుని ఆరాధిస్తూ ఉన్నట్లయితే ఇరువురు ఒకరికొకరు అన్యోన్య దంపతులు కాబట్టి తప్పక దాంపత్య విధానంలో ఇబ్బంది లేకుండా చేస్తారు. కుటుంబంలో ఐకమత్యం కొనసాగుతుంది. ధనురాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. ధనురాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 2. ధనురాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు. రావాల్సినటువంటి బకాయిలు వసూలయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా క్యాటరింగ్ పని చేసేవారు, అలాగే విగ్రహాలని చేసేటటువంటి వారు, మట్టితో బొమ్మలను చేసేటటువంటి వారు, చెక్క పని చేసేవారు, అంతేకాక నిర్మాణపు పనిని చేస్తూ ఉండేటటువంటి వారికి రావాల్సిన బకాయిలు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఒత్తిడి చేయడం కంటే కూడా అనుకూలించి మాత్రమే వారి నుంచి వసూలు చేసుకున్నట్లయితే కొంతలో కొంత వసూలు అవుతుంది. పూర్తిగా వసూలయ్యే అవకాశం చాలా తక్కువ. న్యాయస్థానంలో వచ్చినటువంటి ఏ అభియోగాలు ఏవైనా ఉన్నట్లయితే అవి వీగిపోయే అవకాశం ఉంది కాబట్టి మంచి ధైర్యంతో ఉండగలుగుతారు. మకర రాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం శంకరుడు. శంకరుణ్ణి ఆరాధించినట్లయితే శత్రువుల్ని ఎదుర్కోగలిగినటువంటి ధైర్య సాహసాలని ఇస్తాడు ఆయన. మకర రాశి వారికి ఈ రోజున అనుకూలించే రంగు తెలుపు. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 7. మకర రాశి వారికి ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యమైనటువంటి నిర్ణయాన్ని చేయగలుగుతారు. మాట తప్పేటటువంటి తనం ఉండనే ఉండదు. రుణాన్ని తీసుకోరు. రుణాన్ని ఇచ్చే అవకాశము అవసరము కూడా వీరికి కలగనే కలగదు. అయితే సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించినటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. వాహనాల విషయంలో, వాహనాలను నడిపే విషయంలో అన్నిటిలోనూ తగినటువంటి జాగ్రత్తల్ని పాటించడం తప్పనిసరి. మరింతగా ఆలోచించి చూస్తే విద్యార్థులైనటువంటి వారికి ఎన్నెన్నో ఊహలు కలుగుతూ ఉంటాయి. అయితే ఏ ఊహ కూడా అనుకూలించే అవకాశం ఈ రోజున తక్కువ. అనుకున్నటువంటి కళాశాల ప్రవేశం తొందరలో దాటిపోవచ్చును, తక్కువ మార్కుల్లో దాటిపోవచ్చును. అంచేత మరో ప్రయత్నం మాత్రం తప్పనిసరి కావచ్చును. నిరుద్యోగులు చేసేటటువంటి ప్రయత్నం ఫలించినట్లే అనిపించినప్పటికీ కూడా ఏమాత్రము ఫలితము అనుకూలత కలిగి ఉండకపోవచ్చు. అయినా దిగులు పడవలసిన అవసరం ఏమాత్రము లేనేలేదు. కుంభరాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం దుర్గాదేవి. దుర్గాదేవిని ఆరాధించినట్లయితే మానసికమైన అభద్రతా భావాన్ని తొలగించగలుగుతుంది. కార్యాన్ని ముందుకు నడిపించగలుగుతుంది కూడా. కుంభరాశి వారికి నేటికి కలిసి వచ్చే రంగు నలుపు. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారికి తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. ఈ
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలో చాంచల్య భావం గోచరిస్తూ ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువుల్ని అమ్మి కొత్తమైనటువంటి వస్తువుల్ని అధిక ధరకి కొనుక్కునేటటువంటి ఆలోచనకు వస్తారు. తద్వారా కుటుంబంలో అనవసరమైనటువంటి వాద వివాదాలు చెలరేగవచ్చు. వృద్ధులు అనారోగ్యవంతులు ఇంట్లో కానీ ఉన్నట్లయితే వారిలో తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావం కనిపిస్తూ ఉంటుంది. దానికోసమని వైద్య ప్రయత్నాలను చేయడం, వైద్యుల్ని దర్శించవలసి రావడంతో సమయం ఎక్కువ అవుతూ ఉండొచ్చు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి అనుకూలత తక్కువగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం కూడా పెద్దగా ఉండకపోవచ్చు. చిన్నదైనటువంటి మొగమాటం కారణంగా తీసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన సొమ్ముని తీసుకోలేకపోతారు. కొన్నాళ్ల పాటు తీసుకోనటువంటి కారణంగా ఆ సొమ్ము తిరిగి వస్తుందా రాదా అనేటటువంటి ఆలోచన కూడా వీరికి కలిగే అవకాశం ఉంది. మీనరాశి వారికి బుధవారం సందర్భంగా అనుకూలించే దైవం మారుతి. ఆంజనేయుని కానీ ఆరాధించినట్టయితే శత్రువుల్ని ధైర్యంగా ధర్మబద్ధంగా ఎదుర్కోగలిగిన సాహసాన్ని ఆ తండ్రి అందిస్తాడు. మీనరాశి వారికి ఈ బుధవారం సందర్భంగా దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. మీనరాశి వారికి ఈరోజు కలిసి వచ్చే రంగు ఎరుపు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. బుధవారం సందర్భంగా సాక్షాత్ లక్ష్మీ గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. గృహంలో మంచాన్ని ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, అలాగే మంచం క్రింద ఎలాంటి వస్తువులు ఉంచితే సకల శుభాలు కలుగుతాయో, మంచం పైన ఉంచాల్సిన ఉంచకూడని వస్తువులేంటో ఈనాటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికలో పరిశీలిద్దాం. సహజంగా గృహంలో పూజ గది అనేది యోగస్థానం, మంచం అనేటటువంటిది భోగస్థానం. కాబట్టి భోగస్థానమైనటువంటి మంచం మీద పూజాస్థానానికి సంబంధించినటువంటి వస్తువులు ఉంచరాదు. అంటే పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు ఇలాంటివేవి కూడా మంచం మీద ఉంచరాదు. అలాగే భగవంతుడికి నివేదించేటటువంటి నైవేద్యాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మంచం మీద ఉంచరాదు. సాలగ్రామాలు కానీ రుద్రాక్షలు కానీ ఏవైనా సరే మంచం మీద ఎట్టి పరిస్థితుల్లో ఉంచరాదు. అలాగే మంచం మీద ఎట్టి పరిస్థితుల్లో ధనం ఉంచరాదు. చాలామంది బీరువాలో నుంచి ధనం తీసి మంచం మీద ఉంచి లెక్క పెడుతూ ఉంటారు. అయితే మంచం మీద ఎట్టి పరిస్థితుల్లో ధనాన్ని ఉంచి లెక్కించరాదు. అలాగే కొంతమంది మంచం మీద ఉన్న దిండు కింద దేవుడి చిత్రపటాలు ఉంచుతూ ఉంటారు. అలా కూడా చేయకూడదు. మంచం అనేది భోగస్థానం కాబట్టి దేవుడి చిత్రపటాలు ఏవైనా మీరు ఏర్పాటు చేసుకోవాలని భావించినా మంచానికి ఎదురుగా ఉంచాలే తప్ప మంచం మీద దిండు కింద దేవుడి చిత్రపటాలను ఉంచరాదు. అలాగే మంచం క్రింది భాగంలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు ఉంచితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎప్పుడైనా సరే కోపం ఎక్కువగా ఉన్నవాళ్ళు మంచం కింద రాత్రి నిద్రించే ముందు ఒక రాగి పాత్రలో నీళ్లు పోసి ఉంచాలి. మర్నాడు ఉదయం నిద్రలేచిన తర్వాత రాగి పాత్రలో ఉన్న నీళ్లు మొక్కలో పోయాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాగే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటానికి, మనోధైర్యాన్ని స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి, మానసిక ప్రశాంతత పొందటానికి ఒక వెండి పాత్రలో నీళ్లు పోసి తల దగ్గర రాత్రి నిద్రించే ముందు మంచం దగ్గర ఏర్పాటు చేసుకోవాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ వెండి పాత్రలో నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయాలి. ఇలా చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే చాలామందికి దృష్టిదోషాలు ఎక్కువగా ఉంటాయి. ఈ దృష్టిదోషాల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దృష్టిదోషాల వల్ల వచ్చే ఇబ్బందులు పోవాలంటే రాత్రి నిద్రించే ముందు ఒక ఇనుప పాత్రలో నీళ్లు పోసి మంచం దగ్గర ఉంచి ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ ఇనుప పాత్రలో నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా దృష్టిదోషాలన్నీ తగ్గిపోతాయి. అలాగే ఎప్పుడైనా సరే ఎర్ర చందనపు చెక్కను మీరు నిద్రించే సమయంలో దిండు కింద ఉంచుకున్నట్లయితే దానివల్ల సూర్యుడి బలం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే, మానసిక ప్రశాంతత కలగాలంటే వెండి లోహంతో చేసిన ఫిష్ అంటే చేప బొమ్మను మీరు నిద్రించే సమయంలో దిండు కింద ఏర్పాటు చేసుకోండి. లేదా మీ మంచం కింద ఒక గిన్నె ఉంచి ఆ గిన్నెలో నీళ్లు పోసి వెండితో చేసిన చేప బొమ్మను ఆ గిన్నెలో ఉంచండి.
దీనివల్ల మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది, చంద్రబలం పెరుగుతుంది, మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు మంచం కింద ఏర్పాటు చేయడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అసలు జాతి నీలాన్ని మీరు దిండి కింద ఉంచి నిద్రించినట్లయితే జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అయితే మంచం కింద కొన్ని ప్రత్యేకమైన వస్తువులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచరాదు. ఇనుప వస్తువులు, పాత సామాన్లు ఇలాంటివి మంచం కింద ఉంచరాదు. అదేవిధంగా పాదరక్షలు, నూనె సీసాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలాంటివేవి కూడా మంచం కింద ఉంచరాదు. మంచం విషయంలో ఈ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించినట్లయితే, మంచం కింద ప్రత్యేకమైన వస్తువులను ఏర్పాటు చేసుకున్నట్లయితే విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే గృహంలో ఏ గోడకు ఎలాంటి ఫోటోలు ఉన్నట్లయితే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.